వివక్ష ముందస్తు అభిప్రాయాలు లేకుండా ఏ విచారణాధికారి అయినా విచారణ జరపాలని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. విద్యుత్ ఒప్పందాలకు సంబంధించిన విచారణ కమిషన్ పైన ఆయన స్పందించారు. విచారణాధికారికి ఎలాంటి ఉద్దేశాలు ఉండకూడదని పేర్కొన్నారు. కానీ విద్యుత్ ఒప్పందాలపై విచారణ కమిషన్ ముందే పలు విషయాలను వెల్లడించిందన్నారు. విద్యుత్ ఒప్పందాల్లో తమ ప్రభుత్వానికి ఎలాంటి చెడు ఉద్దేశం లేదని ప్రజలకు అర్థమైందని తెలిపారు. తెలంగాణలోని విద్యుత్ సమస్యను పరిష్కరించేందుకే ఒప్పందాలు చేసుకున్నామని ప్రజలు భావిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ వస్తే అంధకారం అవుతుందని నాటి సమైక్యవాదులు భయపెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. అన్ని అనుమానాలను పటాపంచలు చేస్తూ కేసీఆర్ హయాంలో 24 గంటల విద్యుత్ ఇచ్చామన్నారు. మనం తీసుకుంటున్న జడ్జర్ నుంచి తీసుకుంటున్న విద్యుత్కి 17 రూపాయలు యూనిట్కి చెల్లిస్తున్నాం. కూడంకల నుంచి తీసుకున్న విద్యుత్కి 11 రూపాయలు చెప్పున చెల్లిస్తున్నాం. మీ కాలంలో జరిగిన అగ్రిమెంట్లే. 17 రూపాయలు ఎక్కువనా 3 రూపాయలు 90 పైసలు ఎక్కువనా 11 రూపాయలు ఎక్కువనా 3.90 ఎక్కువనా 4.90 ఎక్కువనా 3.90 ఎక్కువనా 4.30 పైసలు ఎక్కువనా 3.90 పైసలు ఎక్కువనా? లేదా వీళ్ళకి సోయి చదువుకోలేదా కోదండరాం? వీటి మీదనే సమాధానం చెప్పాలి. డొంక తిరుగుడు పోవద్దు కోదండరాం. ప్రజలకు అర్థం కాకుండా మాట్లాడవద్దు. నేను చెప్పినంత స్పష్టంగా ప్రజలకు అర్థమయ్యే భాషలో పెట్టి వీటి సమాధానం చెప్పాలి. వాళ్ళు రాయించిన దొంగరాతలకు రోతరాతలకు మద్దతిస్తూ ఈ రకంగా ప్రజలను దాన్ని ప్రక్కదారి పెట్టించే ప్రయత్నం చేస్తారా? ఎప్పుడు తప్పని చెప్పాలి? ఆ సమయానికి అవతలకి ఎక్కడ 2 రూపాయలకు 3 రూపాయలకు దొరుకుతుండే పక్క రాష్ట్రం వాళ్ళు ఇవో 2 రూపాయలు 80 పైసలు 3 రూపాయలు 80 పైసలకే చేసుకున్నారు, లేదా 3.89 చేసిండ్రు. మీరు 1 పైస తక్కువ పెట్టి ఎక్కువ పెట్టిరని చూపిస్తే నిజంగానే మేము ఆలోచన చేసుకోవాలి. మేము పొరపాటు చేసినామా అని ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఆ సమయానికి 3.90 రూపాయలకు మేము చేసుకున్న నాటికి మనకంటే 1 పైస తక్కువ చేసుకున్న రాష్ట్రం ఏదైనా ఉందా? దీనికి ఈ మేధావులు చెప్పాలి సమాధానం. అప్పుడు మనం ఎక్కువ చెల్లించినట్టు అవుతుంది. అప్పుడు ఎంత తేడా ఉందో ఆ పైసలు మనం నష్టం జరిగిన భావించాల్సి వస్తుంది. ఎట్లా చెప్తున్నారు? ఏ ఆధారాలతో చెప్తున్నారు? ఇవాళ 6,000 కోట్ల నష్టం జరిగింది అని కోదండం ఏ ఆధారాలతో చెప్తున్నాడు? చెప్పాలి సమాధానం. దొంగలతో చేతులు కలిపి నీకున్న ఈర్ష్యను నీకున్న ద్వేషాన్ని ప్రకటించుకుంటున్నాం. అందుకే ఇవాళ ఏదైతే తప్పుడు రాతలు రాసి ఎవడు లేకుండా ఎవడు చెప్పకుండా దానికి అమ్మ ఎవడో చెప్పకుండా ఆధారం లేకుండా రాసిన రాతల్ని మేము ఖండిస్తూ ఉన్నాం. తప్పకుండా భవిష్యత్తులైనా ఇటువంటి వేసేటప్పుడు ఆ మీడియా హౌసెస్ మీరు బాధ్యతగా ఉండాలని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తాం. ఇప్పుడు వీళ్ళను పిచ్చి వాళ్ళనుకోవాలన్నా మంచి వాళ్ళనుకోవాలన్నా ఈ మాటలు మాట్లాడే వాళ్ళని ఇబ్బంది అయింది. ఇప్పుడు హలో వస్తుందా? ఈ ఒక తెలివి తక్కువ తనంతోనో మూర్ఖత్వంతోనో వస్తున్న మాటలు ఆయన కమిషన్లు తప్పు పడతారా?